బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ప్రొఫెషన్ అలాంటిదే కాబట్టి నేను ఇక్కడ ఉంచి పనిచేయాలి. నేను ఆఫీస్ లోనే పనిచేయాలి. ఎన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు మరి? నాకంటూ ఒక ఇండిపెండెన్స్ లేక, నాకంటూ ఒక సంపాదన లేక, నాకంటూ ఒక విలువైన పరిస్థితులు లేక ఆయన చేతుల్లో నేను ఎంత నలుగుపోయి ఉంటాను? భర్త ఎక్కడ ఉంటాడు, భార్య ఎక్కడ ఉండడం తన ధర్మం మేడం. మీ కెరీర్ మీకెంత ఇంపార్టెంటో ఆ అమ్మాయికి కూడా అంతే ఇంపార్టెంట్. ఆయన 2 నెలలు పిల్లల్ని చూడకుండా ఎలా ఉన్నారండి? ఫోన్లు చేయటం ఏంటి? పక్కనున్న ఊరు ఎంత దూరం అండి? నేను సక్సెస్ అయిపోయాను, నేను సెటిల్ అయిపోయాను కాబట్టి నువ్వు రా అంటుంది. అలా వర్కౌట్ అవ్వదు ఇక్కడ అంజలి. నా వాళ్ళు నా రిలేటివ్స్ కలవడానికి నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పక్కన అడ్డ మాట తీసుకొని ఉందాం. ఆమె బిజినెస్ ఫ్లాప్ అవుతేనే నా దగ్గరికి వస్తుంది, నీకు ప్రాజెక్టులు రాకపోతేనే నువ్వు గురువాడ వస్తావు అని ఒకళ్ళ నాశనాన్ని ఇంకోళ్ళు కోరుకోకండి. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. డాక్టర్ గారు, అంజలి అని మనకు ఒక ఆవిడ మెయిల్ చేశారండి. తన పర్సనల్ ఇష్యూ, పెళ్ళైపోయిన ఆవిడే హస్బెండ్ నుంచి ఒక చిన్న ఇష్యూ అనమాట, అది కూడా కెరీర్కి సంబంధించి. డీటెయిల్గానే పెట్టారు, బట్ మీతో మాట్లాడేస్తారని చెప్పి రాత్రే నేను రిప్లై ఇచ్చాను ఆవిడకి. నెంబర్ కూడా ఇచ్చారండి, ఒకసారి కాల్ చేస్తానండి. చేయండి జయ గారు. హలో. హలో అండి. నమస్తే అండి, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. జయానండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఇదిగో డాక్టర్ గారితో మాట్లాడండి ఒకసారి. అమ్మా అంజలి, నమస్తే అమ్మా. నమస్తే డాక్టర్ గారు. ఎంతమ్మా మీ వయసు, ఎంత, ఏ ఊరు మీది? చెప్పమ్మా. ఏం చదువుకున్నారు? ఎంబీఏ చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి అంజలి. చెప్పండి అంజలి, ఏంటి సమస్య? సార్, నా హస్బెండ్ ఎడిటింగ్ లో వర్క్ చేస్తారు సార్, టీవీ ఎడిటింగ్ లో. సూపర్, ఓకే. యాక్చువల్ గా కరోనా కాలంలో నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను గుడివాడకి. ఇదివరకు ఇంట్లోనే చిన్న చిన్నగా టైలరింగ్ వర్క్ చేస్తుండేదాన్ని. ఇప్పుడు ఇక్కడ చిన్నగా నేను బిజినెస్ పెట్టడం జరిగింది, బొటిక్ లాంటిది. ఇక్కడ ఆదాయం పెరిగి మంచిగా భగవంతుడి దయ వల్ల నా ప్రమోషన్ లాంటి డెవలప్మెంట్ ఇచ్చి వచ్చింది. ఇక్కడ నెలకు 75,000 దాకా సంపాదిస్తున్నానండి. మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఆయన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారండి. ఇక్కడే ఉండి ఇక్కడే వర్క్ చేసుకున్నాము. ఇక్కడికి రండి, మనం ఇక్కడే ఉండాము, చాలా హ్యాపీగా ఉండాము, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును కూడా చూసుకుందామని చెప్తున్నాను. కానీ ఆయన వినట్లా. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన వైపు నుంచి? అంటే అక్కడ ఆయనకు వచ్చిన ఆదాయము మామూలుగా ఇంటి ఖర్చులకి, మెయింటెనెన్స్ కే సరిపోతుంది మేడం. ఇక్కడ నేను ఎలాగో దేవుడు డెవలప్ పెట్టాను కదా, ఇది కొంచెం డెవలప్ అయిపోయింది. ఇక్కడికి రమ్మంటున్నాను, అందరం కలిసి ఇక్కడే ఉందాము, ఇంకా మంచిగా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఎక్కువ పెరగచ్చు. ఆయన వర్షన్ ఎలా ఉంది, ఆయన ఏం చెప్తున్నారు? ఆయన ఇక్కడికే రమ్మంటున్నారు, హైదరాబాద్ వచ్చి అందరం ఇక్కడే కలుస్తున్నాం అంటున్నారు మేడం. అంటే అతనుకున్న ప్రొఫెషన్ బట్టి గుడివాడ వచ్చి చేయడానికి ఏమి ఉండదు కదమ్మా, టీవీ ఎడిటింగ్, సినిమా ఎడిటింగ్ అంటే మీడియా అంతా హైదరాబాద్ కదా. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇన్ని రోజులు ఏదో ఇంట్లో అలా అలా చేసుకుంటూ 3-4 వేలు సంపాదించుకునేదాన్ని. భగవంతుడి దయ వల్ల ఒక ఆపర్చునిటీ వచ్చి కొంచెం పెద్దగా అయిపోయి దీన్ని డెవలప్మెంట్ చేస్తూ 70,000 సంపాదిస్తున్నాను. అంజలి, నీకు ఆపర్చునిటీ రావటం, అతనికి బ్రతుకు తెరువు లేకుండా పోవటం ఒకటి కాదు కదమ్మా. కాదు సార్, 10 ఏళ్ల నుండి ఆయన చెప్పినట్టే విన్నాను నేను. 10 ఏళ్ళైంది మా పెళ్లి జరిగి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిల కంటూ ఒక సెల్ఫ్ గా ఏది ఉండదా సార్? అమ్మ, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కాదు, కుటుంబం గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైనా నీకు, నీ భర్తకి, నీ కుటుంబానికి ఉపయోగపడే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. నీ భర్తకు పడేటటువంటి కష్టంలో
మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి నెట్టడం కానీ మిమ్మల్ని తొక్కటం కానీ అది ఎప్పుడు చేయలేదు కదా. అతను మీ గురించి మీ కుటుంబం సార్, ఇప్పుడు నన్ను తొక్కి పడేసినట్టే, ఎప్పుడు ఆయన చెప్పిందే వినాలంటాడు, ఆయన చెప్పిందే జరగాలంటాడు. ఈ పదేళ్ల సంసార జీవితంలో ఆయన ఒక్క రూపాయి కూడా వెనుకేసింది లేదండి. ఇప్పుడు నాకంటూ ఒకటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసుకోవడంలో తప్పులేదు కదా డాక్టర్ గారు. కరెక్ట్, తప్పులేదమ్మా. కానీ దానివల్ల ఏం వచ్చింది అనేటటువంటిది ఎంత నిజమో, ఏం పోగొట్టుకుంటున్నావు అనేది కూడా అంతే వాస్తవం కదమ్మా. ఇక్కడ ఏమైనా పోతున్నాయా అది ఆలోచించారా మీరు? అంటే పోవడం అంటూ ఏం పోవడం కాదండి. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఆయనకు రెగ్యులర్ గా వర్క్ అయితే ఉండదు. ఒక ఆరు నెలలు చేస్తే మళ్ళీ 10 నెలల వరకు ఇంట్లోనే ఉంటారు కదండి. అంటే ఏదన్నా ఒక కంపెనీలో వర్క్ చేయట్లేదు ఆయన? లేదండి లేదండి, ఒక సినిమాలో ఫ్రీలాన్సర్ చేస్తే ఆ వచ్చే వరకు 9 నెలల వరకు ఆయన వెయిట్ చేస్తుంటది అక్కడ. పిల్లలు ఎక్కడున్నారమ్మా ఇప్పుడు? పిల్లలు మీతోనే ఉన్నారు ఈ కరోనా టైం అంతా కూడా? నాతోనే ఉన్నారండి పిల్లలు. అంటే వారి అంటే ప్రేమ ఉన్నాయన్నా కనీసం ఆదివారం రావాలండి. నెలకు ఒకసారి వస్తున్నాడు అండి ఆయన. పోను అతను రావట్లే, పోను. నువ్వు వెళ్తున్నావు అమ్మా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్? ఎప్పుడు నువ్వు అక్కడే కదా. అలా కదమ్మా, మీ ఇల్లు ఏంటి ఇప్పుడు ఈ రోజు? మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాదే మీ ఇల్లు కదా. నువ్వు ఉద్యోగం అవకాశం అవకాశం బట్టి, అవకాశం బంగారమైనటువంటి అవకాశం. అనుకున్న స్థాయి కంటే ఇంకొక స్థాయిలో నువ్వు ఉన్నావు, బాగా డబ్బులు సంపాదిస్తున్నావు కాబట్టి ఇప్పుడు సడన్ గా ఇది నీ ఇల్లు అయిపోయింది. కానీ వాస్తవానికి నీ ఇల్లు, మీ ఇల్లు హైదరాబాద్ కదమ్మా. ఒక 75,000 సంపాదించే స్థాయికి వెళ్ళారు అంటే అది గొప్ప విషయం కదా డాక్టర్ గారు. అతను కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో. కాదు, 75,000 సంపాదించడం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, ఈ కుటుంబాన్ని కూడా ముందుకు జాగ్రత్తగా తీసుకెళ్లటం అనేటటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు, తను ఆ పాయింట్ కోసమే కదా అతను ఇక్కడికి రమ్మంటున్నారు. అంటే అది ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా, ఒక అలవాటు అయిన వాతావరణం, ఒక అలవాటు. ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు బట్టి మేడం గారు ఏ ప్రశ్నించలేదు, ఏం అడగలేదు. అతను చెప్పు చేతల్లో ఉంది, చెప్పినట్టే వింది. ఇప్పుడు సడన్ గా ఈ రోజు ఈ 75,000 కనిపించేటప్పటికి అతను ఊరు మారాలి, ఆవిడ ఊరు మారాలి అని అనుకుంటుంది. ఇప్పుడు ఆవిడ హక్కుల గురించి మాట్లాడుతుంది, నా కాలం మీద నేను నిలబడతానన్నది, ఇవన్నీ వాస్తవమే. ఒకప్పుడు ఈవిడ 75,000 కాకుండా అక్కడ ఏ వ్యాపారం లేనటువంటి పరిస్థితి వస్తే కనుక షారా మామూలే కదా, వెనకెళ్ళి భర్తతోనే ఉంది. అప్పుడు బాగానే ఉండేది. అంటే రోజు రోజుకి డెవలప్మెంట్ ని కోరుకోవటంలో తప్పేం ఉంటుంది? అంటే నేను అంజలి వైపు మాట్లాడుతున్నాను జనరల్ గా అనిపిస్తుంది. డెవలప్మెంట్ అనేటువంటిది ఒక మనిషి బట్టి ఉండదు, కుటుంబం బట్టి ఉంటుంది. కుటుంబం అంతా డెవలప్ అవ్వాలి. ఈ రోజు ఏంటంటే కనుక అతనికి కూడా ఇక్కడికి వచ్చి అతనికి కూడా ఒక అవకాశం, ఒక వ్యాపారం ఉండి, పిల్లలకు కూడా మంచి స్కూలు, మంచి అట్మాస్ఫియర్ ఉండి, అత్తమామల యొక్క ప్రమేయం లేకుండా ఒక ఇండివిజువల్గా హ్యాపీగా ఉండే కుటుంబం ఉంటుంది అనే నమ్మకం అతనికి ఉంటే కనుక ఎస్, ఆవిడ ఇక్కడ కాదు ఆఫ్రికా ఇళ్ళైనా ఉండొచ్చు. ఏం అంజలి, ఈ నమ్మకాన్ని మీరు కల్పించగలుగుతారా? కల్పిస్తాను మేడం. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో అదే డబ్బు లేక 10 ఏళ్ళు ఆయన చేసుకుందని ఎంత నలిగిపోయి ఉంటాను మరి నేను. ఒక తల దించుకొని నాకంటూ ఒక ఇండిపెండెన్స్ లేక, నాకంటూ ఒక సంపాదన లేక, నాకంటూ ఒక విలువైన పరిస్థితులు లేక ఆయన చేతుల్లో నేను ఎంత నలిగిపోయి ఉంటాను? ఆదర్లేదు సార్ పైగా నేను మగాని అనుకుంటూ. కనీసం మనకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి కదా మేడం. నాకున్న దాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితులు యూజ్ చేసుకుంటాను మేడం. అక్కడికి వెళ్ళి అయితే సమస్య అయితే లేదు మేడం. మీ ఊరు మీ వాళ్ళతో ఉండటం అత్రకి ఏమైనా ఇష్టం లేదంటారా? ఇప్పుడు మా వాళ్ళతోటి, అమ్మ వాళ్ళతోటి, నా రిలేటివ్స్ తోటి ఆయనకి ఇష్టం లేకపోతే ఒక అత్తింట్లో పక్కన ఉందాము. ఆయనకంటే ఆ విషయం ఆయనతో మెన్షన్ చేశారా? ఆయనతో మాట్లాడారా? అతనితో మాట్లాడలేము. అతనేమంటారు? అది కూడా వద్దంటారు మేడం. ఆయన ఉన్నా లేకుండా ఇక్కడే ఉందాం, హైదరాబాద్ లోనే ఉందాం. మేము ఇన్ని రోజులు ఈ 10 ఏళ్లలో ఒక రూపాయి వెనుక సచ్చింది కూడా ఏం లేదు మేడం. అదే లేదు, అదే లేదు. సంపాదించి పెట్టారంటే అది లేదు. ఆయన ఏ ఊరండి అసలు ప్రాపర్? హైదరాబాద్ మేడం. ఇక్కడే పుట్టి పెరిగిన మనిషి. నీకు హైదరాబాద్ నచ్చదా అమ్మా? హైదరాబాద్ నచ్చకపోవడం కాదు సార్, నాకంటూ ఒక ఆడపిల్లగా ఒక ఎదుగుదల ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు ఇక్కడే, అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడే అవకాశాలు ఎక్కువ కదమ్మా. నీకు అక్కడ అవకాశం దొరకటం, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నంత మాత్రం ఇక్కడ రావాలని లేదు కదా. ఒక అవకాశం వచ్చింది, దాన్ని యూజ్ చేసుకున్నా. ఇప్పుడు కాదు అంజలి, 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 మీ అవకాశం దేనికి? మీ కుటుంబానికి సంబంధించే కదా, మీరు, మీ భర్త, మీ పిల్లలు. అవునా? కుటుంబానికి సంబంధించి కదా. ఒక్క నిమిషం కొంచెం కూల్ గా వినండి అమ్మా. అంజలి, అంజలి, కుటుంబానికి కదా మీరు. మీ ఇప్పుడు మీరు సంపాదన, మీరు సంపాదించినా, మీ హస్బెండ్ సంపాదించినా, టోటల్ గా మీ కుటుంబానికి. ఈ అవకాశాన్ని ఇక్కడ హైదరాబాద్ లో వెతుక్కునే ప్రయత్నం మీ వైపు నుంచి చేయండి ఒక్కసారి. ఇక్కడ కూడా బోల్డ్ అవకాశాలు. అంటే అతను చేయనిచ్చాడు అమ్మా, ఎంతకాలం నీ కాలం నిలబెట్టడానికి ప్రోత్సహించాడు. ఎంకరేజ్మెంట్ అయితే దీనిలో ఏం లేదు సార్ నాకు తెలిసి. అంటే మంచిగా చూసుకోవడము, మంచిగా ఉండడం అది వేరు. ఈ విషయంలో ఒక ఆడపిల్ల
జాబ్ చేస్తే బిజినెస్ చేస్తే ఇట్లా అనేది. కనీసం భోజనం పెట్టుకుంటే సొంతంగా వచ్చి ఆయన భోజనం కూడా పెట్టుకోరు, నేనే పెట్టాలని చూస్తారు. నువ్వు వడ్డించుకుంటే తప్పేంటి? భార్య అన్నాక ఇంట్లో ఎన్నో పనులు చేసాల్సిపోతూ ఉంటది. వచ్చాక అన్నం వడ్డించుకోవడానికి కూడా ఆయనకు ఇదిగా ఉంటది. అన్నం కూడా వడ్డించుకోరు, నేను మళ్ళీ వచ్చి వడ్డించి పెట్టాలి. ఈ రోజు మీరు ఒక రూపాయి మీ చేతిలోకి వచ్చేసరికి దాని నుంచి బయటకు వచ్చేయాలంటే అది కష్టం కదా, మనస్తత్వం అయితే మారదు కదా అంజలి. కరెక్టే మేడం. ఇప్పుడు ఆయనకు నెల నెలకి ఇంత అమౌంట్ వస్తుంది అంటే నేను కూడా ఇట్లా ఆర్గ్యూ చేసి నేను కూడా అనుకోయేదాన్ని. ఎందుకంటే ఆయనకు కూడా ఆదాయం ఏం లేదు. ఒక 10 నెలలు ఒక ఒక మూవీయో ఒక టీవీ సీరియల్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మాది 10 నెలల వరకు గ్యాప్ ఉంటుంది కదా మేడం. ఆయనకి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన అంశంలో నీ కాలం మీద నువ్వు నిలబడి ఒక ఉద్యోగం చేసుకోవటంలో, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఇంతకాలం ఖాళీగా ఉండి ఇప్పుడు నీ ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి నువ్వు ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలి అనుకోవటంలో మాకెవ్వరికీ కూడా ఎటువంటి సంకోచం లేదమ్మా. కానీ మాకేంటంటే ఇన్ని రోజులు బట్టి అతని మీద నేను డిపెండ్ అయ్యాను, అతను నా మీద డిపెండ్ అయ్యాడు అనే మాట ఎప్పుడైనా కూడా నువ్వు బయటకు మాట్లాడావా, ఏమండి నేను పోస్ట్ గ్రాడ్యుయేటు, నేను ఉద్యోగం చేసుకుంటాను, నాకు ఈ అవకాశం ఉంటే కనుక అది నేను తీసుకోవటానికి నేను రెడీగా ఉంటాను, నన్ను ప్రోత్సహించండి అని చెప్పి మనసులో ఉండే భావాన్ని మీరు ఎప్పుడైనా చెప్పారా? ఒకప్పుడు అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే అతను తొక్కేసేడా మిమ్మల్ని? ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు నేను మామూలుగా ఈ ఒక ఉద్యోగం రావాలి ఒక చేయాలి అనుకోకుండా ఇంట్లోనే నేను చిన్న చిన్నగా టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు 3-4 వేల అంతవరకు వచ్చేది. ఇప్పుడు భగవంతుడి దయవల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే, ఇంకా పిల్లలు అందరం ఒక దగ్గర కలిసి కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే ఉంటే గనక ఇంకా 3-4 లక్షల వరకు వస్తుంది సార్. కదమ్మా, ఇక్కడ హైదరాబాద్ లో ఉండి మీ హస్బెండ్ యొక్క ప్రోత్సాహకరమైన వాతావరణంలో నువ్వు చేయటానికి ఏమైంది ఇంతకాలం? వై కుడెంట్ యు గ్రో హియర్? నేను ఇక్కడ అక్కడ కస్టమర్లు పెరిగిపోయారు తనకి, అంతేనండి. అక్కడ కాంపిటీషన్ కూడా ఉండదు బహుశా నీకు. అవునవును, ఒక విషయం అనే కాదు మేడం, ఎప్పుడు తను చెప్పేదే జరగాలంటాడు. మరి మాట్లాడచ్చు ఆయనతో ఒకసారి ఏమన్నా మనం? ఒకసారి విషయం చెప్పి లైన్ లోకి తీసుకోండి. ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది కదా జయ గారు, ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఇక్కడ కేవలం తన కాలు మీద తను నిలబెట్టడం గురించి మాట్లాడట్లేదు, అతని యొక్క ఆధిపత్యం, అతని యొక్క అధికార చలామణి ఇలాంటి వాటి గురించి కూడా ఆవిడ మాట్లాడుతుంది. ఈ రోజు ఒక అవకాశం కనిపించగానే అరే మనం కూడా ఇలా బతకచ్చు అనమాట, మనకు కూడా ఈ అవకాశం ఉంటుంది అనమాట. ఏం పేరు అన్నది? అంజలి అండి. నమస్తే అండి. మేము అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామండి. నేను జయ అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా నాతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడండి, ఏం సినిమాలు చేస్తున్నారు? పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారంట మీరు, మీ వైఫ్ చెప్తా ఉన్నారు. మేడం ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఓకే ఓకే. అంటే తను చెప్పిందో ఏమో తెలియదండి నాకైతే. అదే అదే అదే, మీ ఇద్దరి మధ్య నడుస్తున్న ఇష్యూ ఏనండి? అదే మీకు తెలిసిన విషయమే, కొత్త విషయం అయితే ఏం కాదు. సేమ్ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఇష్యూ రన్ అవుతుందో దాని గురించే మాట్లాడుతున్నారు ఆవిడ. ఉద్యోగరీత్యా ఇద్దరు ఎదిగారు, ఒక మెట్టు ఎదిగారు, కానీ కుటుంబ పరంగా ఇద్దరు దూరం అయ్యారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. ఊర్లు దూరమైనా, మనుషులు దూరమైనా, మనస్తత్వాలు దూరమైనా ఆర్గ్యుమెంట్స్ పెరిగినాయి. కష్టపడి విధరాలు మానేసి అన్ని మానేసి నేను స్థాయికి ఎదిగినానమాట. ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న టాస్క్ ఇప్పుడున్న వాటికి ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక టీవీ ఎడిటింగ్ నుంచి సినిమా ఎడిటింగ్ వరకు రావడం అని అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇదే ఎడిటింగ్ పైన మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు నేను పోషించాను. ఇప్పుడు సడన్ గా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా నువ్వు క్లిక్ అయిపోయాము, సంపాదించుకుంటున్నాం. ఓకే, అలా కదండి. ఇప్పుడు మీరు నిద్రాహారాలు మానేసి నేను ఎదిగానని మీరు అంటున్నారు. ఆవిడ కూడా నిద్రాహారాలు మానేసి తన జీవితంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి తనకు కూడా ఎదగాలి అని అనుకుంటుంది. మీ ఎదుగుదలతో పాటు ఆవిడ ఎదుగుదల గురించి ఇంతకాలం మీరు ఏం ప్రయత్నం చేశారు? సార్ నేను తన ఎదుగుదల స్టాప్ చేయగలుగుతాను. ఎదగమని చెప్పండి, ఎదగమని చెప్పండి. ఒక్క నిమిషం కార్తీక్, ఇంతకాలం జరిగినటువంటి ఎదుగుదల ఎందుకు ఈ కోవిడ్ టైంలో ఇంత క్లిష్టమైనటువంటి కాలంలో మీకు దూరంగా ఉన్న తర్వాత ఎదుగుదల అనేది ప్రారంభమైంది ఆవిడకి?
అంటే ఆవిడ ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వెళ్ళి ఆలోచించి ఫ్రీగా ఉండటం వల్లే ఆవిడ ఎదుగుదల స్టార్ట్ అయింది కదా. అంటే ఇక్కడ ఏదో లేనిది అక్కడ ఉందనే కదా అర్థం. ఇక్కడ నేను ఫ్రీడమ్ తన ఫ్రీడమ్ లాక్కోలేదు సార్, తను కూడా చేసేది కాదు కదా. మీరు ఇచ్చారు ఫ్రీడమ్, ఇచ్చారు అవకాశం, ఇచ్చారు అవసరం ఉంటే కనుక ఆర్థికంగా సహాయపడటానికి కూడా మీరు రెడీ అయ్యారా? అవును సార్, నేను తన ఆదుకోవడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే కుటుంబం పరంగా అయితే నేను అందరికీ ఓకే ఉన్నాను. అంటే ఆవిడ వర్షన్ ఎలా ఉందంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ వస్తుంది ఇంకొక ప్రాజెక్ట్ రావటానికి, ఇంకెప్పటికీ ఇవే బతుకులా, నాకంటూ ఒక అవకాశం వచ్చింది కదా అనేది ఆవిడ అంజలి వర్షన్ అండి. ఎప్పుడు ఒకేలా ఉండదు కదన్నమాట. ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద ఎడిటర్లు అందరూ అలా భక్తులు ఉండి అలా చేస్తూ వచ్చిన వాళ్ళు అందరు, ఇలా కష్టపడుతూ వచ్చిన వాళ్ళు అందరు, ఎవరు కూడా ఒకేసారి ఒకే పై స్థాయి ఎదగలేదు ఎవరు కూడా. కరెక్టే అండి, మీరు చెప్పే వర్షన్ కరెక్టే అనిపిస్తుంది, కానీ పిల్లలు కూడా పెరుగుతున్నారు కదా, బాధ్యతలు కూడా పెరుగుతూ ఉన్నాయి కదా. ఒక సింపుల్ లాజిక్ కార్తీక్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది భార్యాభర్తలు గవర్నమెంట్ ఉద్యోగాలు అవనివ్వండి ఇంకో ఉద్యోగాలు అవనివ్వండి ఒకరు ఒక చోట ఇంకొకరు ఒక చోట పని చేసుకుంటూ ఉంటారు, అవకాశం వచ్చినప్పుడల్లా కలవటానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మీది సింపుల్ గా చూడాలి అంటే కనుక మీది కూడా అదే పరిస్థితి. సో ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు, ఆవిడ అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, ఆవిడకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు, మీకు అవకాశం ఉన్నప్పుడు అక్కడికి రావచ్చు, సింపుల్ గా చూడాలండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడో మీ ఇద్దరి మధ్యన ఒక ఈగో అడ్డం వస్తుందేమో అని అనిపిస్తుంది. ఆవిడ ఉన్న చోటకు నేను వెళ్ళను, నువ్వు మీరున్న చోటకు నేను రాను అన్నట్టు వ్యవహారం నడుస్తుంది. దీనికి కారణం ఏంటి? మీరు ఎందుకు ఇన్ని రోజులు అవాయిడ్ చేశారు? మీరు కలవటానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు కార్తీక్? కనీసము ప్రతి ఆదివారం రావాలి సార్ ఇంటికి, కనీసం 3 వారాలు 4 వారాలు నెలకొకసారి వస్తున్నాడు సార్. ఇప్పుడు సంసారం కావాలనుకుంటే రమ్మనండి సార్, ఎక్కువ మాటలు లేవు. అయ్యో అలా మాట్లాడకమ్మా అంజలి, అలా మాట్లాడకు, తప్పు అవకాశం ఉండొచ్చు. ఇంత మంచి ఆదాయం వదిలేసుకొని ఎట్లా సార్ రమ్మంటారు? ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేయాలి కదా, నేను ఎప్పుడు బాగుపడకూడదు, ఆయన ఒక్కటే బాగుపడాలి. నువ్వు ఓకేనమ్మా, నీకేమన్నా ఉండొచ్చు, ఏ ఆలోచన ఉండొచ్చు, కెరియర్ పరంగా నువ్వు 75,000 సంపాదించు, 75 లక్షలు సంపాదించుకో, పిల్లల్ని కూడా మాట్లాడించే అవకాశాన్ని కూడా ఎందుకు దూరం చేస్తున్నావు అమ్మా? మాట్లాడించలేదు, మాట్లాడించలేదు ఎప్పుడు మాట్లాడించలేదు పిల్లలతో, ఆయన ఎప్పుడు వస్తారని చెప్పండి, ఎప్పుడు కాల్ చేసినా సరే పడుకున్నారు, ఏదో కూడా చెప్తున్నావు. మళ్ళీ మీ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడిస్తున్నా వాళ్ళతో. ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇంకో ప్రాజెక్ట్ రావడానికి టైం పడుతుంది, టైం పడుతుంది. అది 10 నెలలే అని నువ్వు చెప్పలేవు, 5 నెలలే అని చెప్పలేవు, 2 నెలలే అని చెప్పలేవు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, ఇంకో ప్రాజెక్ట్ రావచ్చు కదా. ఈ 10 నెలలు కాన్సున్నప్పుడు నువ్వు ఇంటికి ఎందుకు రాకూడదు మరి? నిన్ను ప్రోత్సహించడానికి అతనికి ఎటువంటి సంకోచం లేదు, ఆ విధంగా అడ్డుపడినటువంటి పరిస్థితి కూడా లేదు అని అతను అంటున్నాడు. కానీ సడన్ గా ఈ నడిపేటటువంటి ఈ బస్సుని, ఈ పడవని సడన్ గా యూటర్న్ తిప్పి ఏదో ఊర్లోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడి నుంచి మళ్ళీ జీవితాన్ని ప్రారంభించడం అనేటటువంటిది అది లేదమ్మా. నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉన్నావు. దీని గురించి అక్కడికి వెళ్ళి ఉందామని ఒక ప్లానింగ్ కానీ, అక్కడ నేను ఒక బిజినెస్ మొదలు పెడతానని ఒక ఆలోచన కానీ, ఒకప్పుడు అక్కడ బిజినెస్ సక్సెస్ అవుతే కనుక మీరు కూడా నాతో పాటు వచ్చి ఉండాలి అనే ఆలోచన ముందుగా జరిగిందా? నువ్వు సెటిల్ అయ్యాక ఆలోచన మొదలైందా? సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నావా? అతను ఒప్పుకుంటాడా? అతనికి ఉండేటటువంటి సైకాలజీ, అతని మెంటాలిటీ, అతను చేసే ఉద్యోగం బట్టి ఆయన తెలుసు. నేను టైలరింగ్ చేస్తున్నా, ఇళ్లలో చేస్తున్నాను, ఆయన అక్కడ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఆయన తెలుసు కదా, కొంచెం డెవలప్ అవుతుందని కూడా ఆయన నమ్మకం ఉంది, తెలుసు. మాట్లాడలేదు మరి కాదు ఎందుకు మీరెత్తలేదు డాక్టర్ గారు, సంవత్సరం నుంచి ఎందుకు చెప్పలేదు? అంటే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఫిక్స్ అయింది కాబట్టి, అక్కడ సంపాదిస్తుంది కాబట్టి ఇదంతా రెట్రోస్పెక్టివ్ గా జరిగింది. ఎందుకు నన్ను అడగని ప్రశ్నించలేదు నన్ను? అంటే ఇప్పుడు అవసరానికి డాక్టర్ గారు, ఇప్పుడు అవసరానికి తను ఉన్నదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరగలేదు కార్తీక్.
తను సడన్ గా అక్కడికి వెళ్ళాక తన వాల్యూ ఏంటి, తన తన యొక్క తెలివితేటలు ఏంటి, తన యొక్క స్కిల్స్ ఏంటి అనేటటువంటిది బయటపడటం, అది తన ప్రాక్టీస్ లో పెట్టడం, అది సక్సెస్ఫుల్ అవటం, కాబట్టి కుటుంబం అంతా ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి అని అనుకోవటం ఆ అమ్మాయి యొక్క ఆలోచన శైలి, అది కరెక్ట్ కాదు. ఈ మనిషికి చెప్తే కనుక ఏది చేయలేము, ఈ మనిషి యొక్క పర్మిషన్ తీసుకుంటే కనుక ఎక్కడ గొంగలు అక్కడే ఉంటది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు ఇతనికి బొట్టు పెట్టి పిలుద్దాం అన్నట్టుగా ఆ అమ్మాయి అనుకుంది. అది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. అందుగురించి ఈ రోజు అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంది, నేను సక్సెస్ అయిపోయాను, నేను సెటిల్ అయిపోయాను కాబట్టి నువ్వు రా అంటుంది. అలా వర్కౌట్ అవ్వదు ఇక్కడ అంజలి, నువ్వు ఈ జాగ్రత్తగా ఆలోచించుకో. ఈ పదేళ్ళు ఆయన చెప్పినట్టే నేను విన్నాను సార్. నువ్వు చెప్పినట్టు అతను వినలేదా? నేను చెప్పినట్టు ఆయన చెప్పినట్టు నేను విన్నాను సార్. భార్యగా నేను అన్ని చేశాను ఆయన, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును కూడా నేను చూసుకోవాలి. నీ బాధను అర్థం చేసుకున్నావు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టే మేము మాట్లాడేటటువంటి మాటలో కొద్ది కఠినంగా అనిపించిన బ్యాలెన్స్ అన్నది ఉంది. కెరియర్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, నీ స్కిల్లు టాలెంట్ సమాజంలో నీకు ఒక పేరు ప్రఖ్యాత, నీకంటూ నీ కాలు మీద నిలబడటం అనేది ఇంపార్టెంటో, నీ భర్త యొక్క ఆలోచన ఈ కుటుంబాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా నీ భుజస్కంధాల మీద ఉందమ్మా. నేనేమంటానంటే, ఏది ఇల్లు, ఇల్లు అంటే కనుక మీ హైదరాబాద్లో మీరు ఇప్పటి వరకు కాపురం చేసిన 6-7 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు కాపురం చేసింది మీ ఇల్లు. సో ఎవరు ఎవరింటికి వెళ్ళాలి? ఇప్పుడు మీరు కెరియర్ పరంగా సృష్టించుకునే ఈ కొత్త ఇంటికి అతను రావాల్సిన అవసరం లేదు కదా. మీరు హాలిడేకి వెళ్ళారు, హాలిడేకి వెళ్ళి బిజినెస్ పెట్టారు, బిజినెస్ సక్సెస్ అయ్యింది, కాబట్టి ఇది నా ఇల్లు, నువ్వు నా దగ్గర రా అంటే ఎలా అవుతుందమ్మా? హౌ డస్ దిస్ వర్క్? నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అంజలి. నిజంగా నువ్వు సక్సెస్ అయ్యావు, నీకంటూ ఒక పేరు ప్రఖ్యాత వచ్చిందనే ఆనందం నాకు ఎంతుందో, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నువ్వు రా అని నీ భర్తను పిలుచుకుని రావటము అనేటటువంటిది కరెక్ట్ లేదు. అతనికి ప్రేమ ఉండాలి కదండి. ఇప్పుడు ఎన్ని రోజులు అని చెప్పినట్టు విన్నాను, ఒక అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మనకేదో తగిలింది, అదృష్టం తగిలినట్టు తగిలింది ఇక్కడ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తూ సరేసి ఉందాంలే అని అంటే తప్పేముందండి? నన్ను సపోర్ట్ చేస్తూ నేను అందంగా ఉంటాను కదా. నో నో, ఒక్క నిమిషం అమ్మా, అమ్మా అంజలి ఒక్క నిమిషం మా మాట వినండి. అంజలి, కార్తిక్ యొక్క గ్రోత్ సంతోషిస్తున్నావా లేదా? నువ్వు, అతను ఇప్పుడు ఎడిటింగ్, టీవీ ఎడిటింగ్ నుంచి సినిమా ఎడిటింగ్ వరకు వెళ్ళాడు, నువ్వు సంతోషం? ఒక్క మాటలో చెప్పమ్మా నా ప్రశ్నకి సమాధానం. ఏ భార్య అయినా భర్త ఎదుగుదలకు సంతోషం. ఓకే, 1 మినిట్. కార్తిక్, ఓకే ఓకే కార్తిక్, కార్తిక్ నీ భార్య ఇలా తన కాలం మీద తను నిలబడి ఈ డబ్బులు సంపాదించడం అనేది, తనకంటూ ఒక పేరు సంపాదించడం అనేది మీరు ఆనందిస్తున్నారా లేదా? రైట్ రైట్ రైట్. ఇప్పుడు అమెరికాలో భర్త వర్క్ చేసి ఇండియాలో భార్య చేసిన దాఖలాలు లేవా మనకు? ఉన్నాయలే, ఉన్నాయి ఉన్నాయి, కానీ ప్రతి దాని వెనకాల ఉన్నాయి ఉన్నాయి, కానీ ప్రతి దాని వెనకాల ప్లానింగ్ ఉంటుంది, ప్రతి దానికి వెనకాల ప్లానింగ్ ఉంటుంది, ప్రతి దాని వెనకాల ఆలోచన ఉంటుంది, ప్రతి దాని వెనకాల అంగీకారం ఉంటుంది. మీకు ప్లానింగ్ లేదు, ఆలోచన లేదు, భార్యాభర్తల మధ్యన అంగీకారం లేదు, నేను ఇక్కడ ఎదుగుతున్నాను నువ్వు రా అంటే ఎక్కడ వస్తాడమ్మా? ఆ ప్లానింగ్, అంగీకారము, ఆలోచన, అభిమానం కోసమే కదా అడుగుతుంది. అర్థం చేసుకోకపోతే ఎలా చెప్తాను సార్? అర్థం చేసుకోవాలి కదా భర్తగా, ఎప్పుడు అర్థం చేసుకుంటావు నన్ను? ఇంకా నీకు భార్య మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, గౌరవం లేదు, పిల్లలంటే అసలు ప్రేమే లేదు. అంజలి గారు చెప్పండి. ఒక్క నిమిషం అండి కార్తీక్, మీ ఎదుగుదల మీకు ఎంత ఇంపార్టెంటో, తన ఎదుగుదల తనకి కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఒక మనిషిగా చూడండి, మీ భార్యగా కాదు. మీరు మీ ఎదుగుదల, మీ కెరీర్ మీకు ఎంత ఇంపార్టెంటో ఆ అమ్మాయికి కూడా అంతే ఇంపార్టెంట్. అసలు మధ్య మార్గంగా మీ ఇద్దరు ఎందుకు ఆలోచించట్లేదు? ఆయన 2 నెలల్లో పిల్లల్ని చూడకుండా ఎలా ఉన్నారండి? ఫోన్లు చేయటం ఏంటి? పక్కనున్న ఊరు ఎంత దూరం అండి? అదేమంటే ఆవిడ మాట్లాడించలేదంటున్నారు. మీ వైపు మీరు చేసేవి మీరు చేసుకుంటా వెళ్ళారు కార్తీక్ గారు. ఒకప్పుడు ఆవిడ ఇక్కడికి వస్తే కనుక అదే స్థాయి ఉద్యోగం, అదే శాలరీ సంపాదించేటటువంటి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయగలరా అమ్మాయికి? అంజలి మాటలు పెరిగిపోతున్నాయి అంజలి, ఇప్పుడు మాట మాట పెరిగిపోతుంది, అది ఇంకొక ఇష్యూకి దారితీస్తుంది. ఈ గొడవ పడేదంటే కనుక మీరు ఈ గొడవ పడాలి అనుకుంటే ఫోన్ పెట్టేసి కూడా గొడవ పడండి, అది కాదు. ఒక్క నిమిషం కార్తిక్, ఒక్క నిమిషం. ఆ అమ్మాయి ఎదుగుదలకి నీకేం అబ్జెక్షన్ లేదు, మీ సక్సెస్కి ఆ అమ్మాయి ఏం అడ్డు కాదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి. ఎవరు విజిటింగ్ అంటే ఏంటంటే మీరు ఈ బ్యారియర్స్ అన్ని తీసేసేయండి. ఒకరు ఎదుగుదల ఒకరు కోరుకుని ఒకరినొకరు ప్రేమించుకునేటట్టయితే కనుక ప్రతి వీకెండ్ ఆ అమ్మాయి నీ దగ్గరికి కానీ నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి కానీ వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. చక్కగా మీకు ప్రాజెక్ట్ అయిపోయినాక చాలా టైం ఉంటుంది, ఆ టైంలో మీరు వెళ్ళండి అక్కడికి.
తనకు అవకాశం ఉన్నప్పుడు తను వస్తుంది పిల్లల్ని తీసుకొని. ఇద్దరు కలిసే ప్రయాణం చేయాలి, ప్రతిరోజు మొహం మొహం చూసుకోవాలని అవసరం లేదు. మీ కెరియర్ గ్రోత్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, మీ యొక్క ఇండివిజువల్ ఒకరు ఎదుగుదల ఒకరు ఎదగాలి అనేటటువంటి కోరిక భావం అనేటటువంటిది ఇండివిజువల్స్ మీ ఇద్దరిలో ఉండటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఒకరి నాశనాన్ని ఇంకోళ్ళు కోరుకోకండి, అది కరెక్ట్ కాదు. మీరేంటంటే అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉండండి, అవకాశం లేనప్పుడు చేదోడు వాదాడుగా అమ్మాయి బిజినెస్ లో కూడా మీరు పాలు పంచుకోండి. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీ సలహాలు మీ ఐడియాస్ ఇవ్వండి, ఆ బిజినెస్ ఎక్స్పాండ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయికి ఎప్పుడన్నా బిజినెస్ డల్ అయ్యి బిజినెస్ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది ఆ అమ్మాయి. అక్కడే ఉండిపోవాలో లేకపోతే ఇక్కడే ఉండిపోవాలో అలాంటి రూల్స్ ఏం లేవు కదండి మనకి, మన ఇష్టం కదా, మన చేతుల్లో ఉంది కదా. మీ ఈగో వల్ల పిల్లల్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి చూడకుండా మా అమ్మ నాన్న కొట్టుకోవటం ఎదుగుదల వల్ల కాదు, మా అమ్మ నాన్న కొట్టుకోవటం వల్లే దూరంగా ఉన్నారనే అభిప్రాయం పిల్లలకు క్రియేట్ చేయొద్దు. మీ ఇద్దరు ఎదుగుదల అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో పిల్లల ఆలోచన శైలి వాళ్ళ మానసిక ఎదుగుదల అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అవకాశం వచ్చినప్పుడు ఆ పరిగెట్టుకుని ఒకరు ఊరు ఇంకోళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయండి, పిల్లలు సంతోషిస్తారు. సింపుల్ గా ఇదే మీ ప్రాబ్లం. ఇద్దరు అర్థం చేసుకోవాలి. కార్తీక్ ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ అమ్మాయి సెటిల్ అయ్యింది అంటే కనుక ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ అమ్మాయి సెటిల్ అయినందుకు ప్రోత్సహించండి. ఇంకో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనేటటువంటి కోరికను పెట్టుకోండి మీరు. ఆ విధంగా ప్రోత్సహించండి, ఆ అమ్మాయి హ్యాపీగా మీ దగ్గరికి రావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఓకే అంజలి ఏమ్మా, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా కూల్ మైండ్ సెట్తో ఆలోచించుకోండి, ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తారు మీ పిల్లలకి. హ్యాపీగా ఉండండి. అంజలి గారు అండి, కార్తీక్ గారు రైట్ అండి, నమస్తే. నమస్తే బోత్ ఆఫ్ యు. ఓకే నమస్తే. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.